గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈవేళ భారతదేశవ్యాప్తంగా కూడా దేశ భవిష్యత్తు దృష్ట్యా కేంద్ర ఆర్థిక మంత్రి గౌరవ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టడం, దీనిలో భాగంగా గత 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా నిధుల్ని కేటాయించడం అనేది ప్రారంభమైంది. ఈ రోజున బడ్జెట్ దాని ద్వారా మనం కూడా గ్రహించాలి. ఎందుకంటే అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొదటి నుండి కూడా కట్టుబడి ఉన్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని సాకారం చేస్తూ ఈవేళ రాజధాని నిర్మాణానికి 1000 కోట్ల రూపాయలని కేటాయించడం, అదేవిధంగా మనకున్నటువంటి కారిడార్ ఏదైతే ఉందో చెన్నై వరకు ఆ కారిడార్ నిర్మాణానికి పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే కాకుండా హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో లేనంత విధంగా దానికి మించి 100% నిధుల్ని పోలవరం కట్టడానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు కేటాయించడం, దానికి కూడా నిధుల కొరత అనేది లేకుండా ఎప్పటికప్పుడు పోలవరం నిర్మాణాన్ని సాకారం చేయటానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉంది. భారతీయ జనతా పార్టీ అనేది ఈవేళ కేటాయించినటువంటి నిధులను బట్టి మేమందరం కూడా పార్టీ వైపు నుంచి చాలా ఆనందంగా మేము మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పనితీరుని మనం ఒక్కసారి బేరీజ్ చేసుకుంటే గతంలో పనిచేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టేస్తే ఇప్పుడున్నటువంటి దార్శనికత కలిగినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నదనే దానికి ఉదాహరణగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ మన కేటాయిస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రారంభం మాత్రమే. కాబట్టి రాబోయే రోజుల్లో 1000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడానికి సిద్ధంగా ఉంది అనేది మీ అందరి ద్వారా కూడా ప్రజలందరికీ విన్నవిస్తూ మరొక్కసారి బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారికి, వారి యొక్క సహచర కేబినెట్ మంత్రులకి, అదేవిధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి బంధుత్వం కలిగినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఈ బడ్జెట్ సాధనలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఎన్డీఏ మిత్రులందరూ కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర మనకున్నటువంటి అవసరతలను పెట్టి ఈ యొక్క నిధుల సాధనకి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని మేమందరం కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మరిన్ని నిధులు ఇస్తారు వస్తాయి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము. జై హింద్, జై భారత్. మరి ఈరోజు మనం చూసినట్టయితే ఢిల్లీలో మరి పార్లమెంట్లో కేంద్ర మన బడ్జెట్ రిలీజ్ చేశారు మరి నిర్మలా సీతారామన్ గారు. మనం చాలా హర్షించదగ్గ విషయం, ఎందుకంటే కూటమికి పెద్దపీట వేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుగా మనకి విభజన హామీలు కానీ అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ప్రత్యేకంగా ఇంకా ఏంటంటే అమరావతి ఇక రాజధాని వద్దని చెప్పిన గత ప్రభుత్వ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఒక చెంపదెబ్బ కొట్టినట్టు ఈరోజు అమరావతికి 15,000 కోట్ల నిధులు కేటాయించి అదే కాకుండా ఇంకా అవసరమైతే అధిక నిధులను కూడా కేటాయిస్తామని చెప్పి మరి చెప్పడం చాలా గర్వంగా ఉంది. మరి కూటమికి ఓట్లు వేసిన ప్రజలు కూడా అందరూ కూడా దీనికి చాలా బాధ్యత వహించి చేసినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. మరి అదేవిధంగా ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరాడు. దేనికి వెళ్ళారని ఢిల్లీ అంటే ఆయన చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మాత్రం వెళ్ళారు తప్పించి గతంలో మరి వాళ్ళ సొంత బాబాయ్ మీద హత్య జరిగినప్పుడు అతని మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా సరే కనీసం సిబిఐ ఎంక్వైరీ చేసిన రోజు ఏ రోజైనా సరే ఢిల్లీలో ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళినా సరే అని మరి నువ్వు ఈ సిబిఐ ఎంక్వైరీ గురించి కానీ లేకపోతే ఈ స్పెషల్ స్టేటస్ గురించి కానీ బడ్జెట్ గురించి కానీ ఏ రోజైనా మాట్లాడింది కానీ మాట్లాడినట్టు ఒక ప్రెస్ మీట్ కానీ లేకపోతే మోడీ గారిని కలిసిన తర్వాత ఆయన ఏమన్నారని ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ ముందుకు వచ్చి నువ్వు చెప్పడం జరిగిందో జగన్మోహన్ రెడ్డి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. మరి అతి తక్కువ కాలంలో మరి 5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నువ్వు ఏమీ చేయలేకపోయావు, ఏమి చేయకపోయి ఈరోజు ఈ ప్రభుత్వం మీద బురద జల్లుతూ
ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతుంది, మీరు ఇంకా హామీలు నెరవేర్చలేదని అడుగుతున్నావు, అసలు నీకు సిగ్గుందా అని అడుగుతున్నావు. ఎందుకంటే 5 సంవత్సరాలు గడిచినప్పుడు నువ్వేం చేసావు? పెన్షన్ 3,000 రూపాయలు పెంచుతానని చెప్పి వృద్ధులను వికలాంగులను మోసం చేసి తపతపాలుగా పెంచుకుంటూ 5 సంవత్సరాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఒకటే నిర్ణయం మీద 4,000 రూపాయలు పెంచుతానని చెప్పి ఇచ్చిన మాట ఎక్కడా తప్పకుండా మొదటి సంతకం కూడా మరి అట్ల మీద పెట్టి ఈరోజు వృద్ధులకి వికలాంగులకి ఎంతో న్యాయం చేశారు. మరి ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం అవినీతి పాలన. మరి ఇంకో విషయం ఏంటంటే నిన్న ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజాస్వామ్యం గురించి కానీ అలాగే రాజ్యాంగం గురించి కానీ మాట్లాడే హక్కు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి లేదు. ఎందుకంటే మరి గతంలో ఏమైంది మీ ప్రజాస్వామ్యం? మరి అనంతబాబు, మీ ఎమ్మెల్సీ అనంతబాబు మరి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు నువ్వు కనీసం షోకజ్ నోటింగ్ ఇచ్చి మీ పార్టీ నుంచి బహిష్కరణ చేయకుండా మరి ఆ రోజు ప్రజాస్వామ్యం ఏమైంది జగన్మోహన్ రెడ్డి? మరి అలాగే డాక్టర్ సుధాకర్ని మాస్కులు ఇవ్వలేదని అడిగినందుకు ఆయన్ని ఒక పిచ్చోడి కింద చిత్రీకరించి ఒక దళితుడని, కేవలం ఒక కింద స్థాయి కులస్తుడని చెప్పి అవమానపరిచి ఆ రోజున రోడ్డు మీద ఆయన పిచ్చోడిని చేసి చనిపోయే విధంగా చేసిన నువ్వు ఆ రోజు నీ ప్రజాస్వామ్యం ఏమైందని కూడా అడుగుతున్నావు. ఈ రోజు నువ్వు విగ్రహాలు పెట్టు, ఈ 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన మంచి పని ఏదైనా ఉందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడమే. ఎందుకంటే నువ్వు కులరాజు గురించి చేద్దామని పెట్టావు కానీ ఎవరో కూడా నమ్మలా. ఆయన ప్రపంచాన్ని సంపద కాబట్టి ఆయన విగ్రహాన్ని గౌరవించారు ఆ రోజు నన్ను పెట్టడం. కానీ ఓట్ల మటుకు, ప్రజా తీర్పు మటుకు న్యాయం అయిపోయి జరిగింది. ఎన్డీఏ కూటమిని గెలిపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మరి చాలా దారితీసింది. అదే కాకుండా మరి ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన హామీలు చాలా 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 అంటే ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ముందుందని ప్రజలు తక్కువ కాలంలో తెలుసుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. నా పేరు పెనుబైన మహేష్ యాదవ్. నేను ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మరి కేంద్రం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో నిర్మలా సీతారామన్ గారు, మరి ఈ బడ్జెట్లో ఎంతో ఆనందకరమైన విషయం, సంతోషకరమైన విషయాలు, మరి ఆంధ్రప్రదేశ్కు మరి లాభం కలిగే విధంగా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ ఈరోజు మరి తెలిసింది. మరి కొంతమంది పేటీఎం బ్యాచ్ కావండి, చవటాలకు కానివ్వండి, చంద్రబాబు నాయుడు అంటే ఏంటో మరి ఈరోజు మరి నిరూపణ జరిగింది. ఎందుకంటే మరి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు, అలాగే పోలవరం ప్రాజెక్టు మరి పూర్తి చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం కానివ్వండి, తర్వాత ఏవైతే వెనకబడిన ప్రాంతాలు ఉత్తరాంధ్ర కానివ్వండి, ప్రకాశం కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, మరి ఆ జిల్లాలకు కూడా మరి స్పెషల్ ప్యాకేజ్ అనేది ఇవ్వడానికి సిద్ధంగా మరి ఉన్నామని చెప్పి మరి ప్రకటించడం జరిగింది. అలాగే ఏదైతే చెన్నై టు మరి కలకత్తా వరకు మరి ఏదైతే కారిడార్ ఉందో ఆ కారిడార్ అంతా కూడా మరి అభివృద్ధి చేయడానికి మరి కేంద్రం ఏదైతే ఇవాళ మరి ప్రత్యేకంగా మరి భారతదేశ బడ్జెట్ లాగా లేదు, మరి ఎంత సంతోషకరంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లాగా మరి ఎన్నో వరాలు మరి కురిపించినందుకు మరి నిర్మలా సీతారామన్ గారికి కానివ్వండి, అలాగే మరి నరేంద్ర మోడీ గారికి కానివ్వండి, మరి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, మరి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏవైతే అన్నీ కూడా మరి పూర్తి చేసే వరకు కూడా మరి తెలుగు ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూనే మరి చంద్రబాబు నాయుడు గారు ఉంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాం.